డాక్టర్ గారు, ఎలాంటి పేషెంట్స్ కు ఈ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటారు? సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె లోపల ప్రెషర్ గనక ఎక్కువ ఉంటే, మొదటగా ఇందాక చెప్పినట్టు హైపర్ టెన్షన్ బీపీ గనక మనకి నార్మల్ బీపీ 120/80 దానికంటే ఎక్కువగా ఉంటే, సుమారుగా 160 పైన ఉన్నవారికి, 160/100 ఉన్నవారికి ఎక్కువగా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వారికి, తర్వాత స్ట్రెస్, మనకు ఇప్పుడున్న యుగంలో ఎక్కువగా వర్క్ స్ట్రెస్సే కానివ్వండి, ఫ్యామిలీ స్ట్రెస్సే కానివ్వండి, ఈ కోవిడ్ వల్ల ఫైనాన్షియల్ స్ట్రెస్సే కానివ్వండి, కోవిడ్ స్ట్రెస్ వల్లే కానివ్వండి, గుండెకి మెదడుకి ఉన్న సంబంధం మూలాన మెదడు ఏదైతే ఆలోచిస్తుందో గుండె అది చూస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఆ స్ట్రెస్ వచ్చి గుండె మీద పట్టడం మూలాన కూడా స్ట్రెస్ కార్డియోమయోపతి అని కూడా అంటాం. సో వీటిలన్నిటి వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీటిలన్నిటినీ మనం నివారణ చేయొచ్చు. గుండెకి రక్త ప్రసారం కూడా కరెక్ట్గా కనుక ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే డాక్టర్ గారు, ఈ హార్ట్ అటాక్ రావడానికి ప్రధాన లక్షణం మనం తీసుకునే ఫుడ్ వల్ల అంటారా, లేదంటే గనక ఇప్పుడు మన జీవన శైలి అనేది మారుతూ ఉంటుంది కదా, దీని ప్రభావం వల్ల ఎక్కువ మంది హార్ట్ అటాక్ గురవుతున్నారు అంటారా? సో అది వరకు గనక మనం చూసుకుంటే 50 పైన ఉన్న వయసు పైబడిన వారికి మాత్రం ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తూ ఉండేది. ఎందుకు అంటే వారికి షుగరు లేదా బీపీ వేరే లక్షణాలు ఉండటం వల్ల వస్తూ ఉండేది. కానీ ఇప్పుడున్న ఫాస్ట్ యుగంలో కనుక చూసుకుంటే 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ అనేవి సంభవిస్తాయి. ఈ ఎందుకంటే మనకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్మోకింగ్ ఎక్కువగా ఉండటం, ఆల్కహాల్ కన్జంప్షన్ పెరగటం, దీంతోపాటు వ్యాయామం లేకపోవటం, కొంతవరకు స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే పొల్యూషన్, మనకు ఇప్పుడున్న కాలుష్యం మూలాన్ని కూడా చాలా ఎక్కువగా బాడీ యొక్క స్ట్రెస్ ఎక్కువగా లోనవుతూ ఉంది. దీంతోపాటు రక్తం చిక్కపడటానికి ఉన్న కారణాలు, వేరు వేరు కారణాల వల్ల కూడా ఇప్పుడు కోవిడ్ కనుక చూసుకుంటే ఇందాక మెన్షన్ చేసినట్టు కోవిడ్లో చాలామందికి గుండెపోటులు రావటం పెరిగినాయి. అంటే ఈ కోవిడ్ వచ్చి తగ్గిన వారికి కూడా కొంతమందికి రక్త ప్రసారం, రక్తం చిక్కపడటం, రక్తం గడ్డగడటం వల్ల హార్ట్ అటాక్స్ అనేది సంభవిస్తాయి. వీటి వల్ల కూడా హార్ట్ అటాక్స్ తెలియకోకుండా రావటం, తర్వాత వచ్చిన తర్వాత తెలియకోకుండా ఎరిథ్మియాస్ అంటాం, గుండె చక్కగా కొట్టుకోకుండా ఉండటం, దాని తర్వాత సడన్గా ఆగిపోవటం, అంటే సడన్ కార్డియాక్ డెత్ అంటాం, సడన్గా చనిపోయే వాళ్ళకి కూడా సంఖ్య పెరగటం అనేది జరిగింది. అయితే డాక్టర్ గారు, ఈ హార్ట్ ఫెయిల్యూర్ ని మనం ఏ విధంగా నిర్ధారించవచ్చు అంటారు? సో హార్ట్ ఫెయిల్యూర్ అనేది మనకున్న సిమ్టమ్స్ బట్టి, అంటే ఏమైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు, నేను ఇందాక చెప్పినట్టు ఆయాసం ఉండటం, కొద్దిగా నీరసంగా ఉండటం, ఫెటీక్ అంటే బాగా స్లో అయిపోవటం, కాళ్ళు వాపులు రావటం, తర్వాత పొట్ట ఉబ్బటం, తర్వాత ముఖం కూడా ఉబ్బటం, పడుకున్నప్పుడు ఆయాసం ఎక్కువ రావటం, పడుకున్నప్పుడు దగ్గు రావటం, ఇవన్నీ లక్షణాల కింద చూస్తాం. తర్వాత ఒక ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే ఈసీజీ తీయించుకోవటం, తర్వాత కొన్ని బ్లడ్ టెస్టులు ఉన్నాయి, బిఎన్పి అండ్ బ్రెయిన్ నాట్యురేటరిక్ పెప్టైడ్ అని కానీ, ఎన్టీ ప్రో బిఎన్పి అని కానీ, వీటి వల్ల కూడా మనకు తెలియటానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎకోకార్డియోగ్రామ్, గుండెని లోపల నుంచి చూసి, బయట నుంచి అల్ట్రాసౌండ్ తోటి చూసి గుండె పెరిగిందా, లోపల ఉన్న ప్రెషర్స్ ఎట్లా ఉన్నాయి, బయటికి ఎంతవరకు రక్త ప్రసారం చేయగలుగుతుంది, గుండె వీక్గా ఉందా, అంటే ఇజెక్షన్ ఫ్రాక్షన్, ఒక్కొక్కసారి గుండె కొట్టుకున్నప్పుడు ఎంతవరకు రక్తం బయటకు వస్తుంది అనేది మనకి తెలుస్తుంది. వీటిని బట్టి మనకి గుండె ఎంతవరకు సహకరిస్తుంది, హార్ట్ ఫెయిల్యూర్ ఎంతవరకు ఉంది అనేది 95% వరకు మనం నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది.